కరోనా మహమ్మారి ప్రజలను మళ్లీ భయపెడుతోంది. భారత్ మరోసారి లాక్ డౌన్ దిశగా వెళ్తోందా అన్న అనుమానాలు తలెత్తేలా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో అంతకంతకు నమోదవుతున్న కేసుల సంఖ్య అందుకు నిదర్శనం. ఇప్పటికే అలర్ట్ అయిన మహారాష్ట్ర సర్కార్ అక్కడ కేసుల తీవ్రత పెరుగుతున్న నగరాల్లో లాక్డౌన్ను అమలు చేసింది. ఔరంగాబాద్లో మార్చి 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచే లాక్డౌన్ అమల్లోకొచ్చింది. ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతిరోజు రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు పోలీసులు కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇదిలా ఉండగా మార్చి 15 నుండి 21వ తేదీ వరకు నాగ్పూర్లో లాక్డౌన్ అమలు కానుంది. ఇక జల్గావ్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 3 రోజుల జనతా కర్ఫ్యూ విధించారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ కరోనా తీవ్రత మరింత పెరిగితే మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధించాల్సి వస్తుందని అక్కడి అధికారులు అంటున్నారు.